Sharadindu Vikasi Mandahasam Spradindivara Lochana Bhiramam Aravinda Samana Sundarasyam Aravindasana Sundarim Vasi Gajwel Patananaki Intakapurvam Rendu Matlu Nenu Vachanu ఇప్పుడు మూడవసారి వస్తున్నాను. ఎప్పుడు వచ్చినా ఇచ్చటి భక్తుల యొక్క భక్తి శ్రద్ధలు చాలా విశేషంగా ఉండి మాకు మనస్సుకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషికి కావలసింది ఏమిటి అని అంటే జీవితంలో సుఖం శాంతి. ఈ రెండు లేకపోతే ఇంకా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఉపయోగం లేదు. అనేక మంది మా దగ్గరకు వస్తూనే ఉంటారు, స్వామి దేనికి కొరత లేదు కానీ మనస్సుకు శాంతి అనేది లేదు, దానికి ఏం చేయమంటారు? దానికి మొట్టమొదట ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉండేటటువంటి సుఖం కానీ దుఃఖం కానీ క్రితం జన్మలో మనం చేసిన పుణ్యపాపములకు ఫలం. క్రితం జన్మలో చేసిన పుణ్యానికి ఫలంగా ఈ జన్మలో సుఖాన్ని అనుభవిస్తున్నాం, క్రితం జన్మలో చేసిన పాపానికి ఫలంగా ఈ జన్మలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ పుణ్య పాపములు సుఖదుఖములకు కారణములుగా ఉన్నవి అనేది శాస్త్ర సిద్ధాంతం, దాంట్లో ఏమాత్రం మార్పు అనేది లేదు. ఆ పుణ్య పాపములు మూడు రకాలుగా ఉన్నాయి. అందువల్లనే దాని యొక్క ఫలం కూడా మూడు రకాలుగా అనుభవిస్తాం అన్నారు. ఏమిటి పుణ్యపాపాలు మూడు రకాలు అని అంటే, కొన్ని పుణ్యకర్మలు మనస్సుతో చేసేటటువంటివి, కొన్ని పుణ్యకర్మలు వాక్కుతో చేసేటటువంటివి, కొన్ని పుణ్యకర్మలు శరీరంతో చేసేటటువంటివి. వీటి యొక్క ఫలమైన దుఃఖం కూడా ఆ మనస్సుతో చేసిన పాపముల యొక్క ఫలాన్ని మనస్సుతోనే అనుభవించాలి, వాక్కుతో చేసిన పాపముల ఫలాన్ని వాక్కుతోనే అనుభవించాలి, శరీరంతో చేసిన పాపముల ఫలాన్ని శరీరంతోనే అనుభవించాలి అని శాస్త్రం చెప్పింది. అక్కడ ఏమిటి మనస్సుతో చేసే పాపములు అంటే అర్థమేమిటి? దాని ఫలాన్ని మనస్సుతో అనుభవించడం అంటే దానికి అర్థమేమిటి? దానికి శాస్త్రంలో వివరణ చెప్పారు. పరద్రవ్యేష్వపి ధ్యానం మనసానిష్ట చింతనం వితథాభినివేశ్చ త్రివిధం మానసం స్మృతం అన్నారు. అంటే ఇంకొకడి యొక్క సొత్తును అపహరించాలని అనుకోవటం, ఇది మనస్సుతో చేసేటటువంటి పాపం. ఇంకొకడిని హింస పెట్టాలి అని అనుకోవటం, అది మనస్సుతో చేసే పాపం. అలాగే శాస్త్ర విరుద్ధమైన భావములు కలిగి ఉండటం. ఏమిటి శాస్త్ర విరుద్ధమైన భావములు కలిగి ఉండటం అని అంటే, శాస్త్రం చెబుతున్నది ఈశ్వరుడు ఉన్నాడు, ఈ సమస్తమైన జగత్తుకు సృష్టి స్థితి సంహారములకు కారణభూతుడైన ఈశ్వరుడు ఉన్నాడు,
మనం చేసిన కర్మలకు తగినట్లుగా ఫలమిచ్చేటటువంటి ఈశ్వరుడు ఉన్నాడు అని శాస్త్రం చెబుతున్నది. ఇంత చెప్పిన కొంతమంది ఉన్నారు, మేము ఈశ్వరుని నమ్మమండి, మాకు దేవుళ్ళు నమ్మకం లేదండి. వాళ్ళకి ఏమనాలి? ఇంత చెప్పినా మాకు దేవుళ్ళు నమ్మకం లేదండి అనేటటువంటి వాళ్లకు ఇదో పాప విశేషం అని అనాలి తప్ప ఇంక ఏమీ అనడానికి వీల్లేదు. అలాగే నువ్వు ఈ జన్మ తర్వాత, ఈ శరీరం విడిచిన తర్వాత ఇంకో జన్మ నీకు వస్తుందిరా నాయన అని అంటే, నాకు దాంట్లో నమ్మకం లేదండి. వాళ్ళని ఏమనాలి? ఇవన్నీ శాస్త్ర విరుద్ధమైనటువంటి భావాలు. ఇటువంటి భావాలు కలగటం అదో మానసికమైన పాపం. ఈ పాపానికి తగినట్లుగా ఫలం మనస్సుతోనే అనుభవించాల్సి వస్తుంది. అదే మనం అంటున్నామే, నాకు మనశ్శాంతి లేదు క్రితం జన్మలో ఆ మానసికమైన పాపాలు చేశాం, దాని ఫలంగా ఇప్పుడు మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదు అని తత్ఫలం మనస్సుతోనే అనుభవిస్తున్నాం. ఎందుకనంటే ఎవడు ఏ పని చెయ్యాలన్నా ముందర మనస్సులో సంకల్పిస్తాడు, తర్వాత నోటితో చెబుతాడు, తర్వాత కార్యరూపం తీసుకొస్తాడు. కాబట్టి ఇంకోటి సొత్తు అపహరించేవాడు ముందర మనస్సులో అనుకుంటాడు, ముందర ఈ సొత్తు నేను ఎలా అపహరించేది, ఇంకోటి సొత్తును ఎలా లపటాయించేది. అలాగే ఇంకోటిని హింసించేవాడు ముందర మనసు వీడిని ఎలా హింస పెట్టడు, వీడిని ఏ విధంగా పరిమార్చడం, ఆ భావన ముందర మనస్సులో వస్తుంది. వాడు తర్వాత ఇంకోటి సొత్తు అపహరించకపోవచ్చు, హింస చేయకనూ పోవచ్చు, కానీ మనస్సులో ఆ భావన వచ్చింది కదా, అది పాపం. ఆ పాప ఫలం ఈ జన్మలో అనుభవించక తప్పదు. అందువల్ల మనం ఇవాళ నాకు మనశ్శాంతి తక్కువగా ఉంది అని అంటున్నామే, దీనికి కారణం వెనకటి జన్మలో మనం అటువంటి మానసికమైన పాపాలు చేసి కూర్చున్నాం. అయ్యా ఆయన చెప్పారు మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి లేకపోతే గురువుగారి ఉపన్యాసం జరగదు అని, ఆయన చెప్పిన మాటను తీసుకోలేదంటే అది ఒక పాపమే. ఎవరైనా మనకు ఒక హితం చెప్పారు, ఆ హితాన్ని మనం తీసుకోలేదనంటే అది ఒక విధమైన పాపం. కాబట్టి ఆ పాపం ఎవరూ చెయ్యొద్దు. ఈ విధంగా మానసికమైన పాపానికి ఫలం మనస్సుతో అనుభవిస్తాడు, వాచికమైన పాపములకు ఫలం వాక్కుతో అనుభవిస్తాడు. ఏమిటి వాచికమైన పాపములు అని అంటే, పారుష్యమనృతం చైవ పైశూన్యం చాపి సర్వశః అసంబద్ధ ప్రలాపశ్చ వాంగ్మయం స్యాత్ చతుర్విధం. పారుష్యం అని అంటే ఇంకొకడి మనస్సును కష్టపెట్టేటట్లు మాట్లాడటం. మనం మాట్లాడేటప్పుడు మృదువైన మాటలు ఆడాలి, కానీ కఠినమైన మాటలు ఆడి ఇంకొకడి మనస్సును కష్టపెట్టకూడదు. ఒకే విషయాన్ని మృదువుగాను చెప్పచ్చు కఠినంగాను చెప్పచ్చు. పవయాతలకి అనటానికి కాస్త జరగండి అనటానికి తేడా లేదు. పోయే అవతలికి అని అంటే వాడికి కోపం వస్తుంది, కాస్త జరగండి అంటే వాడికి ఏం కోపం, అలాగే జరుగుతాను అంటాడు. రెంటికి అర్థం ఒకటే అయినప్పటికీ పోవయా అవతలికి అనేది పరుషమైన మాట. పరుషమైన మాటలు మనం ఆడకూడదు.
అలాగే అనృతం అంటే అబద్ధం, అది అందరికీ తెలిసిన విషయమే. అబద్ధాలు ఆడటం అదో పాపం. శాస్త్రం చెప్పింది ధర్మములు అని చెప్పేటప్పుడు అహింస సత్యమస్తేయం శౌచమింద్రియ నిగ్రహ, ఇవి ధర్మాలు. అహింస నిజం పలకటం, ఇంకోటి సొత్తు అపహరించకుండా ఉండటం, పరిశుద్ధంగా ఉండటం, ఇంద్రియములను నిగ్రహించుకోవటం, ఇవి ధర్మము. ఏతద్విరుద్ధమైనవి అధర్మము. హింస అసత్యం, ఇంకోటి సొత్తు అపహరించడం, అశుద్ధంగా ఉండటం, ఇంద్రియ నిగ్రహం లేకపోవటం. కాబట్టి అసత్యాన్ని అధర్మము అని చెప్పేసి మన శాస్త్రాల్లో ఉద్ఘోషం. హరిశ్చంద్ర ఉపాఖ్యానంలో మనం తెలుసుకుండేది ఏమిటి? ఆ హరిశ్చంద్రుడి నోటి నుంచి ఒక్క అబద్ధం రానివ్వాలని విశ్వామిత్రుడు విశ్వ ప్రయత్నం చేశాడు. ఒక్క అబద్ధం రానివ్వాలని ఆయన విశ్వ ప్రయత్నం చేసిన హరిశ్చంద్రుడు తన నోటి నుంచి అబద్ధం రానివ్వలేదు. చివరికి విశ్వామిత్రుడు ఓడిపోయినాడు. బాబు ఆయన చేతులు ఆయన వల్ల అబద్ధాలు రానివ్వలేం అని చెప్పేసి. కానీ హరిశ్చంద్రుడు ఆ సత్యవదన వ్రతం పెట్టుకున్నందువల్ల అనేకమైన కష్టాలు పడాల్సి వచ్చింది. రాజ్యం పోయింది, చివరికి భార్య పిల్లల్ని తనను కూడా అమ్ముకుండే పరిస్థితి వచ్చింది. పర్వాలేదు, నేను అబద్ధం చెప్పాను. విశ్వామిత్రుడు చివరికి కూడా అంటే ఒక్క మాట చెప్పా, నేను మీకు ఇస్తానని అనలేదు అని ఒక్క మాట అను, నేను వదిలేస్తాను అనను, నేను మీకు ఇస్తాను అన్నది అవును. ఒక్క మాట చెప్పు, మీకు ఇస్తాను అనలేదు, నీ రాజ్యం మొత్తం నీకు ఇచ్చేసిస్తా అనను. ఎటువంటి సత్య దీక్ష చెప్పండి! అటువంటి మహనీయులు మన దేశంలో మెలిగారు. అటువంటి మహనీయుల దేశంలో మనం పుట్టాం. అందువల్ల నోటితో చేసే పాపములు అన్నప్పుడు అబద్ధాలు చెప్పడం అనేటటువంటిది ఒక పాపం. అలాగే మూడో చెప్పారు సాడీలు చెప్పడం అనేది. కొంతమందికి అదొక అలవాటు. ఒక మనిషి పాపం తన పని తాను చేసుకొని పోతుంటే అనవసరంగా అతని మీద సాడీలు చెప్పడం అతని పై అధికారి దగ్గరికి పోయి, వాడు అల్లా అండి ఇల్లా అండి, పాపం ఆ పై అధికారి నమ్మి వీడికి ఇబ్బంది పెట్టాడు. ఈ చాడీలు చెప్పిన వాడికి దానివల్ల ఏం ఉపయోగం అనంటే ఏం లేదు. నీతిశాస్త్రంలో చెప్పారు ఈ ఇంకోహళ్లకు అపకారం చేసేవాళ్ళు కొంతమంది, ఉపకారం చేసేవాళ్ళు కొంతమంది. అపకారం చేసేవాళ్ళలో కూడా రెండు రకాలు ఉన్నారు. తమ స్వార్థ సాధనం కోసం ఇంకొకటికి అపకారం చేసేవాళ్ళు కొంతమంది. తనకు ఏ విధమైన స్వార్థం లేదు, కేవలం వాడికి అపకారం చేయటం అనేది తన స్వభావం అనేవాళ్ళు కొంతమంది. ఆ రెండో వాళ్ళు ఉన్నారే, వాళ్ళు రాక్షసుల కంటే నీచులు. కనీసం తన స్వార్థం కోసం అపకారం చేసేవంటే వాడిని రాక్షసులని అన్న అనొచ్చు. తనకేమీ ఉపయోగం లేకుండా ఇంకోడికి అపకారం చెయ్యటమే తన స్వభావం అనేవాడు, వాడు రాక్షసుడు కంటే నీచుడు. అలాగే ఈ నేర కొండలు చెప్పేవాళ్ళు, చాడీలు చెప్పేవాళ్ళు ఆ జాతికి చేరుతారు. వాళ్ళకేమి ఉపయోగం లేదు, ఇంకొకడికి అపకారం కావాలి. వాడికి అపకారం అయిందంటే చూసి సంతోషించాలి, ఇంకేమీ ఉపయోగం లేదు. లేకపోతే తనకేం పని, వాడి విషయంలో తానెందుకు జోక్యం కలిగించుకోవాలి? వాడే నీ జోలికి రాలేదు, అతను తన పని తాను చేసుకోబోతున్నాడు నిజాయితీ. అతనికి ఆఫీసులో మంచి పేరుంది, దాన్ని చూచి సహించక, అతనికి మంచి పేరున్నది అనే దాన్ని చూచి సహించక అతని మీద కొండాలు చెప్పడం, ఇది ఒక విధమైనటువంటి పాపం. పైశూన్యం, దానికి పైశూన్యం సంస్కృతంలో చెప్తారు. పిశునః అని అంటే కొండాలు చెప్పేవాడు. పైశూన్యం అంటే ఆ కొండాలు చెప్పడం.
అలాగే ఇంకొకటి ఏమిటి అని అంటే అసంబద్ధ ప్రలాపశ్చ. అసంబద్ధ ప్రలాప అని అంటే దానికి అర్థం మనం దేవాలయానికి వెళ్ళాం, దేవుడికి పూజ జరుగుతున్నది, అక్కడ కూర్చొని మనం ఏం చెయ్యాలి, ఆ భగవద్ ధ్యానం చెయ్యాలి, ఆ భగవత్ స్తోత్రాలు ఏదన్నా వస్తే నోట్లోకి చెప్పుకోవాలి. అలాగా అప్పుడు బాతాఖాయిని మొదలెడతారు, ఈ ఊళ్ళో ఉండే రాజకీయాలన్నీ అప్పుడు మొదలెడతారు. ఆయన ఎన్నికల్లో గెలిచాడా, ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఆయన ఎన్నిసార్లు ఓడిపోయినాడు, ఈయన ఎన్నిసార్లు గెలిచాడు, ఏం సంబంధం ఉంది, నువ్వు పోయిన చోటు ఇది, నువ్వు మాట్లాడుతుండేది ఇది. దీన్ని అసంబద్ధ ప్రలాప అన్నారు. ఎక్కడ ఏది సముచితమో అక్కడ ఆ విషయాన్నే ముచ్చటించకుండా అక్కడి వాతావరణానికి విరుద్ధమైనటువంటి విషయాలను ముచ్చటించడం, అదే అసంబద్ధ ప్రలాపం. అది కూడా వాక్కుతో చేసేటటువంటి ఒక పాపం. ఆ పాపము యొక్క ఫలంగా ఆ ఫలాన్ని వాక్కుతోనే అనుభవించాల్సి వస్తుంది. ఏమిటంటే ఆ పాపం ఫలం వాక్కుతో ఏమిటి అనుభవించడం అని అంటే మూగతనం రావటం, నత్తి రావటం, సరిగ్గా మాట్లాడలేకపోవటం, ఇదే వాక్కుతో అనుభవించే పాపం. అనేక మంది పిల్లలకు పాపం 5-6 ఏళ్ళు వచ్చినా ఇంకా మాటలే రావు, పాపం మా దగ్గర తీసుకు స్వామి వీడికి మాటలు రాలేదు, ఆశీర్వాదం చేయండి. ఎందుకు రాలేదు, కిందటి జన్మ వాడు అదేదో పాపం చేశాడు, వాక్కుతో పాపం చేసి స్వామి వీడు నత్తిగా మాట్లాడతాడు, వాడికి ఆశీర్వాదించు. ఆ నత్తి ఎందుకు వచ్చింది వాడికి, కిందటి జన్మ వాడు పాపం చేశాడు. ఈ విధంగా ఆ వాక్కుతో చేసిన పాపాన్ని వాక్కుతోనే ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. అలాగే శరీరంతో చేసిన పాపాలని శరీరంతోనే అనుభవించాలి. శరీరంతో చేసే పాపాలు ఏమిటి అని అంటే మానసిక పాపాల్లో ఇంకోటి సొత్తును అపహరించాలని అనుకోవటం, శారీరకమైన పాపం అంటే ఇంకోటి సొత్తును అపహరించడం. మానసిక పాపాల్లో ఇంకోటికి ఇబ్బంది పెట్టాలని అనుకోవటం, శారీరకమైన పాపం అంటే ఇంకోటికి ఇబ్బంది పెట్టడం. అన్నిటికంటే పెద్ద పాపం ఏది అని అంటే రావణాసురుడు చేసిన పాపం. రావణాసురుడు సీతామ్మవారిని ఎత్తుకోపోయినాడే, ఏ భావంతో వాడు ఎత్తుకోపోయినాడో అది అక్షమ్యమైన అపరాధం. నేను దక్షిణ దేశంలో ఉన్న నన్ను అడిగాడు, స్వామి రాముల వారు రావణాసురుడికి అంత పెద్ద శిక్ష ఇచ్చాడే, వాడు ఏం తప్పు చేశాడని ఇచ్చాడు, సీతాపహరణం ఒకటి తప్ప ఇంకేం చేశాడు, నీ దుంపతికి సీతాపహరణం అని సామాన్యమే తప్పుట్రా, లోకంలో అన్ని తప్పుల కంటే మించిన తప్పు. మన సంస్కృతి ఏం చెబుతున్నది అని అంటే ఏ స్త్రీని చూసినా ఆమెను తల్లి అని అనుకోవాలి, మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవతు. ఏ స్త్రీని చూసినా ఆమె మీద తల్లి అనే భావనే రావాలి, కానీ వేరు ఏ విధమైన చెడ్డ భావన రాకూడదు. అటువంటి చెడ్డ భావన వచ్చింది అంటే అది అప్పుడు రావణాసుడు అవుతావు, అప్పుడు రావణాసుడికి వచ్చిన శిక్ష నీకు రావాల్సి వస్తుంది. అందువల్ల ఈ శారీరకమైన పాపములలో ఆ పరస్త్రీ విషయంలో చేసేటటువంటి అపరాధం శారీరకమైన పాపంగా పరిగణించబడ్డది. వీటికి ఫలితంగా ఆ దుఃఖాన్ని కూడా శరీరంతోనే అనుభవించాలి. చూస్తున్నాం కదా ఎన్ని రకమైన వ్యాధులు వస్తున్నాయి శరీరానికి, వాటికి లెక్కే లేదు. వెనకటి కాలంలో
శరీరానికి ఏ వ్యాధి వచ్చినా దానికి వైద్యం చేయడానికి ఒక డాక్టర్ ఉండేవాడు. ఇప్పుడు అలా కాదు, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్. కన్నుకు ఒకడు, చెవికి ఒకడు, ముక్కుకు ఒకడు, గొంతుకు ఒకడు, ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైద్యుడు అని అంటే ఎన్ని విధమైన రోగాలు వస్తున్నాయి చెప్పండి. ఒక ఆయన అన్నాడు, ఇంకా కొంత కొన్నాళ్లకు ఎడం కంటికి ఒక స్పెషలిస్ట్, కుడి కంటికి ఒక స్పెషలిస్ట్ కూడా వస్తారు అని చెప్పేసి. ఈ వ్యాధులన్నీ ఆ క్రితం జన్మలో చేసినటువంటి శారీరకమైన పాపముల యొక్క ఫలం. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిందేమిటి అని అంటే, ఆ పాపములను వేటిని మనం చేయకూడదు. కిందేమో వెనకేమో చేసాం అయిపోయింది, దాని ఫలం అనుభవిస్తున్నాం. ఇహ ఈ జన్మలో ఈ చెప్పినటువంటి 10 విధములైన పాపములలో మానసికములు 3, వాచికములు 4, శారీరకములు 3. అలా ఈ 10 విధములైనటువంటి పాపములను మనం చేయకుండా ఉంటే పై జన్మలో మనం దుఃఖాన్ని అనుభవించవలసిన ఆవశ్యకత ఉండదు. ఇది మన ధర్మశాస్త్రంలో చెప్పారు. నిన్న ఇవాళ ఎవడో మనబోటిగాడు రాసింది కాదు, వేల సంవత్సరాలకు పూర్వం ధర్మశాస్త్రంలో చెప్పిన మాట ఇది. ఎందుకు చెప్పారు వాళ్ళు ధర్మశాస్త్రకారులు ఇటువంటి మాటలు ఎందుకు చెప్పారు? మనం జీవనంలో సుఖంగా ఉండాలి అనటం కోసమే. లేకపోతే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు ఎవరూ కష్టపడకూడదు, వీళ్ళు సుఖంగా ఉండాలి అనటం కోసం చెప్పారు. దాన్ని మనం తీసుకోవాలి. ఆ విధంగా ఆ పాపములకు దూరంగా ఉండి పుణ్యములను చేస్తూ రావాలి. ఆ పైన చెప్పిన 10 పాపములకు విరుద్ధంగా ఉండేవి 10 రకములైన పుణ్యకర్మలు. ఎలాగైతే ఇంకోటి సొత్తును అపహరించాలి అని అనుకోవటం మానసిక పాపమో, అలాగే ఇంకొకడికి దానం చెయ్యాలి అని అనుకోవటం మానసికమైన పుణ్యకర్మ. ఇంకొకడికి దానం చెయ్యాలి అని అనుకోవటం, అలాగే ఇంకొకడికి హింస పెట్టాలి అని అనుకోవటం మానసికమైన పాపమైతే, ఇంకొకడికి ఉపకారం చెయ్యాలి అని అనుకోవటం మానసికమైన పుణ్యకర్మ. అలాగే శాస్త్ర విరుద్ధమైన భావములను కలిగి ఉండటం ఒక మానసికమైన పాపం అని అంటే, శాస్త్ర సమ్మతమైన భావములను కలిగి ఉండటం ఒక మానసికమైన పుణ్యకర్మ. కొంతమంది పిల్లలకు అతి బాల్యంలోనే దేవుడి పూజ చేయాలి, తండ్రి దేవుడి పూజ చేస్తుంటే తండ్రి పక్కన తాను కూర్చోవాలి, తండ్రి విభూతి పెట్టుకుంటే తాను విభూతి పెట్టుకోవాలి, తండ్రి గంట వాయిస్తుంటే తాను గంట వాయించాలి. వాడికి ఎవడు చెప్పింది కాదు, సహజంగా ఆ సంస్కారం వాడికి అలా వచ్చింది. చిన్నప్పుడే వాడికి ఓ దేవుడి మీద నమ్మకం ఉండాలి, దేవుడి పూజ చేయాలి, మా నాన్న చేస్తాడు, నేను దేవుడి పూజ చేస్తా. అది ఆ మానసికమైనటువంటి పుణ్యకర్మ. ఈ విధంగా ఆ మానసికమైన పుణ్యకర్మలు చేస్తే దాని యొక్క ఫలం మనస్సుతో అనుభవించాలి. ఎలాగానంటే కొంతమంది చెబుతారు, నాకు ఏ విధమైన చీకు చింత లేదండి, నేను సుఖంగా ఉన్నానండి. ఏ విధమైన చీకు చింత లేదు అని అనటం ఆ మానసిక పుణ్యకర్మల ఫలం. కింద జన్మ చేసేటటువంటి పుణ్యకర్మలు, ఇప్పుడు నాకు ఏ విధమైన చీకు చింత లేదు. కొంతమంది మా శిష్యులు అనేక మంది ఉంటే, ఒక ఆయన అన్నాడు, నేను గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ వాళ్ళు చెప్పినంత కట్టేస్తానండి, సుఖంగా నిద్రపోతానండి. గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగేయాలని నేను అనుకోవటండి, వాళ్ళు చెప్పింది నేను కడతాను, నా దగ్గరికి ఎవళ్ళు రారు, సుఖంగా నిద్రపోతాను. ఎందుకు నేనంటే, వాడు మానసికమైన పుణ్యకర్మ చేశాడు, దాని ఫలంగా ఇప్పుడు వాడు మానసికమైన శాంతిని అనుభవిస్తున్నాడు, మానసికమైన సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అలాగే ఇంకొకటి విషయంలో మనం ఇందాకేం చెప్పామంటే, పరుషమైన మాటలు ఆడటం అన్నాం, మృదువైన మాటలు ఆడటం వాచికమైన పుణ్యకర్మ. ఇందాక చెప్పాను కదా, కోయ అవతలికి అనడానికి కాస్త జరగండి అనడానికి తేడా ఉంది అని,
పోయావతలికి అనుకుంట కాస్త జరగండి అంటే అది మా వాచకం రెండు పుణ్యకం. అలాగే నిజం చెప్పడం, కొండాలు చెప్పకుండా ఉండటం, సన్నివేశానికి తగినట్టుగా మాట్లాడటం, సన్నివేశానికి విరుద్ధమైన మాట్లాడకుండా ఉండటం, అవి వాచికమైనటువంటి పుణ్యక్రమాలు. వాటికి ఫలంగా మృదువైన వాక్కు, స్ఫుటమైన వాక్కు, మధురమైన వాక్కు కొంతమందికి ఉంటుంది. మధురమైన మాట్లాడతారు, ఎవరిని నొప్పి పెట్టరు, అటువంటి వాక్కు వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే కిందటి దినంలో వాచికమైన పుణ్యక్రమాలు చేశారు. అలాగే శారీరకమైనటువంటి పాపాలు చేయకపోతే ఇంకోటి యొక్క ద్రవ్యాన్ని అపహరించకుండా ఉపకారం చేయటం, ఇంకోటికి ఇబ్బంది పెట్టకుండా వాడికి ఉపకారం చేయటం, పరస్త్రీ విషయంలో ఏ విధమైన తప్పు భావం లేకుండా మాతృభావంతో ఉండటం, అది శారీరకమైనటువంటి పుణ్యకర్మలు. వాటికి అనుసారంగా ఏ విధమైన రోగాలు లేకుండా సుఖంగా ఉండటానికి వీలు. ఈ విధంగా మన యొక్క ధర్మశాస్త్రాలు ఈ యొక్క అపూర్వమైనటువంటి విషయాన్ని మనకు బోధించాయి. దీన్ని మనం చక్కగా అర్థం చేసుకొని ఆ ప్రకారంగా మనం ఆచరణ చేసి మనం శ్రేయవంతులం కావాలి. నేను ఉపన్యాసం ఎక్కడ ఆరంభించాను అని అంటే, ప్రతివాడికి సుఖశాంతులు కావాలి అని అనుకుంటున్నాడు. ఆ పాపాలు చేయకపోతే వాడు సుఖశాంతులతో ఉండగలుగుతాడు. అది మన యొక్క ఉపన్యాసం యొక్క సారాంశం. అది తేలాలి కదా, ఎక్కడో మొదలెట్టారు, ఎక్కడో ముగించారు, ఒకదాని ఒకదాని సంబంధం లేదని కాకూడదు. ప్రతివాడు కోరుకోవడం సుఖశాంతులు. దానికి ఆ మానసికమైన పాపాలు చేయకుండా, వాచికమైన శారీరకమైన పాపాలు చేయకుండా పుణ్యకర్మలే చేస్తూ ఉంటే వాడు సుఖశాంతులతో ఉంటాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించి ఆ విధంగా మన యొక్క జీవితాలని మలుచుకోవాలి అని నేను చెబుతూ, గజ్వేలు భక్తుల యొక్క శ్రద్ధాభక్తులకు చాలా సంతోషిస్తూ ఈ భాషణాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.